हाई गाइस नेनु मीकी क्यूब एला चेयालनि चूपिस्तानु ई क्यूब चेयालंटे फस्ट इक्कड फस्ट लेयर चेयाली नेक्स्ट सेकंड लेयर नेक्स्ट इक्कड थर्ड लेयर इप्पुडु ई क्यूब लो ओक पार्ट अयिन ई फस्ट लेयर अनेदि एला चेयालनि नेनु चूपिस्ता ई क्यूब फस्ट लेयर अवंटे फस्ट इक्कड प्लस सैन रावाली नेक्स्ट ई कॉर्नर्स फस्ट ई एज कुन्न एड्जेस की रेंडु कलर्स उंटाई कॉर्नर्स की त्री कलर्स त्री कलर्स इक्कड टू कलर्स फस्ट ई ऑरेंज की उन्न एड्जेस मन की रावाली ऑरेंज को ऑपोजिट रेड अंत फस्ट ऑरेंज एड्ज पीसेस अन्नी इक्कड रेड की रावाली इप्पुडु इप्पुडु रेड की रावालंटे एम चेयाली अदि चूद्दाम इप्पुडु इप्पुडु ऑरेंज एड्ज पीसेस इक्कड उंदी नेक्स्ट इप्पुडु इदि एक्कडिकि रावालंटे इला तिप्पिते इलाग वच्चेस्तदि इक्कडिकि ఒకటి మ్యాచ్ అండ్ ఇంకా రిమైనింగ్ వన్ టూ త్రీ ఇంకా త్రీ రావాలి ఇక్కడికి అవి ఎక్కడ ఉన్నాయనేది చూద్దాం ఒకటి ఇక్కడ ఉంది ఇప్పుడు ఇది నేను 180 డిగ్రీస్ తిప్పితే ఇక్కడికి వస్తుంది ఇంకా ముందున్నది ఇక్కడికి వచ్చేస్తుంది ముందుంది ఇక్కడికి వచ్చేస్తుంది మన అలాంటప్పుడు యూజ్ ఏంటి అలాంటప్పుడు ఇది 90 డిగ్రీస్ ఇటువైపు తిప్పితే ఇప్పుడు ఇది ఎక్కడికి వస్తుంది ఇప్పుడు ఇది కిందకి ఈజీ తెప్పించవచ్చు కదా ఆల్రెడీ ఇది కూడా ఇక్కడ ఉంటుంది అందుకే వన్ టూ ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది కదా కాబట్టి వన్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడిది నెక్స్ట్ ఈ ఎడ్జ్ పీస్ ఇంకా ఎక్కడ ఇక్కడికి రావాలి మనకి ఎడ్జ్ పీస్ ఇప్పుడు ఇది ఎలా 180 డిగ్రీస్ తిప్పితే ఇక్కడికే వస్తుంది ఇప్పుడు ఇది రివర్స్ అయ్యి ఎలాగ రావాలంటే ఫస్ట్ ఈ ఎడ్జ్ పీస్ ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది ఇంకా ఇది ఒకటి మళ్ళీ బ్యాలెన్స్ ఉంది పెంది ఇక్కడ మనకి అప్పుడు ఇది ఎలా తెస్తాం మళ్ళీ రివర్స్ ఇప్పుడు ఇది ఎక్కడికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇది 180 డిగ్రీస్ తిప్ ఇప్పుడు ఇది మళ్ళీ 180 డిగ్రీస్ తిప్పితే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది ఇది మ్యాచ్ అయిపోద్ది వన్ టూ 180 డిగ్రీస్ ఇంకా రిమైనింగ్ ఒక పీస్ ఉంది ఇక్కడ మనకి ఈ ఒక పీస్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ ఒక పీస్ ఈ ఒక పీస్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది ఇలా ఇది కిందకి ఇక్కడ బాటన్ తెచ్చుకుందాం మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ రివర్స్ అవ్వాలి మనకి రివర్స్ అవ్వాలంటే మళ్ళీ ఇది ఇక్కడ తెచ్చుకొని ఇది మళ్ళీ పైకి ఎత్తుకోవాలి ఇప్పుడు పైకి ఎత్తుకుంటే ఇక్కడికి వస్తుంది ఇది నెక్స్ట్ ఇది ఇక్కడ ఇది ఎక్కడ ఉండిపోద్ది అలాంటప్పుడు ఈ మధ్య పీస్ ఇలా తిప్పితే ఇది ఇక్కడికి సేమ్ మ్యాచ్ అయిపోద్ది 180 డిగ్రీస్ ఓకే ఇక్కడ ఇప్పుడు ఈ పీసెస్ అని ఇక్కడికి ఎలా రావాలి అనేది ఫస్ట్ ఇక్కడ ఆరెంజ్కి స్పెసిఫిక్ కలర్ ఉంటుంది ఇక్కడ ఎడ్జ్కి ఆరెంజ్ స్పెసిఫిక్ కలర్ ఎడ్జ్ అంటే ఇక్కడ బ్లూ వచ్చింది ఈ బ్లూ దీని సెంటర్తో అలాగా మ్యాచ్ అయిపోయింది అప్పుడు ఇది 180 డిగ్రీస్ ఇప్పుడు తిప్పితే ఇది మ్యాచ్ అయిపోద్ది కదా వన్ టూ ఇప్పుడు ఇది కూడా ఇక్కడ 180 డిగ్రీస్ మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ ఏంటి ఇక్కడ గ్రీన్ దీని కూడా స్పెసిఫిక్ కలర్ ఇది ఇది గ్రీన్ గ్రీన్ సెంటర్తో మ్యాచ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ గ్రీన్ సెంటర్ ఇక్కడ ఉంది ఇది గ్రీన్తో ఇక్కడ మ్యాచ్ చేద్దాం ఇప్పుడు ఇది 180 డిగ్రీస్ తిప్పితే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది వన్ టూ వన్ ఈ ఎడ్జ్ మ్యాచ్ అయింది ఇంకా అందరి ఎడ్జ్ ఇది కూడా మ్యాచ్ అయింది ఇంకా రిమైనింగ్ టూ ఎడ్జెస్ ఉన్నాయి ఇప్పుడు టూ ఎడ్జెస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ ఇది దీంతో మ్యాచ్ అయిపోయింది ఆల్రెడీ దీంతో మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఇది కూడా 180 డిగ్రీస్ తిప్పితే దీనికి ఇక్కడికి వచ్చి ఇది మ్యాచ్ అవుతుంది వన్ టూ ఇది కూడా ఇక్కడ మ్యాచ్ అయిపోయింది నెక్స్ట్ అండ్ లాస్ట్ ఎడ్జ్ ఈ ఒక ఎడ్జ్ ఉంది ఇక్కడ దీనికి ఇక్కడ ఎల్లో ఉంది ఎల్లో సెంటర్తో మ్యాచ్ అవ్వాలి ఇక్కడ ఎల్లో సెంటర్తో మ్యాచ్ అయిపోయింది దీనికి ఇది కూడా సేమ్ 180 డిగ్రీస్ వన్ టూ ఇది కూడా మ్యాచ్ అయిపోయి అండ్ వన్ టూ త్రీ ఫోర్ అన్నీ కూడా మ్యాచ్ ఇప్పుడు మనకి కార్నర్స్ మ్యాచ్ అవ్వాలి ఈ కార్నర్స్ ఎక్కడ ఉంది ఇక్కడ ఒక కార్నర్ ఉంది ఇక్కడ ఆరెంజ్తో కార్నర్ ఉంది ఆరెంజ్కి ఆరెంజ్ కార్నర్ ఏ కలర్ ఉన్నాయి ఇక్కడ వైట్ ఒకటి ఉంది బ్లూ ఒకటి ఉంది వైట్ బ్లూ ఎక్కడ ఉంది చూసుకోవాలి ఇక్కడ ఇది ఎల్లో ఇది గ్రీన్ అంటే ఈ రెండుకి మధ్యన ఇది ఉండాలి అంటే ఇక్కడ వైట్ బ్లూ ఎక్కడ నుంచి చూద్దాం వైట్ బ్లూ ఇక్కడ ఉంది ఇది ఈ రెండు ఇక్కడ ఉంది అంటే ఈ కార్నర్ పీస్ అనేది వన్ టూ ఈ రెండింటికి మధ్యన వచ్చింది వైట్ బ్లూ అంటే ఇప్పుడు ఈ కార్నర్ పీస్ ఇక్కడ రీప్లేస్ అంటే ఇక్కడికి వచ్చిస్తే ఇప్పుడు ఈ పార్ట్ మ్యాచ్ అయిపోద్ది అది ఎలా చేయాలంటే డౌన్ పార్ట్ రైట్ నెక్స్ట్ ఇటువైపుది లెఫ్ట్ నెక్స్ట్ ఈ డౌన్ పార్ట్ అనే అంటే ఇది ఇక్కడ మ్యాచ్ అవుద్ది ఇది మళ్ళీ అప్ చేసేస్తాం పై ఇప్పుడు ఈ పీస్ అనేది ఇక్కడ మ్యాచ్ అయ్యింది ఓకే ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఈ పీస్ అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలి ఒక పీస్ ఈ ఒక పీస్ అనేది ఆరెంజ్ కలర్ పీస్ ఇక్కడ ఉంది దీనికి ఏ కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఎల్లో గ్రీన్ అండ్ ఎల్లో ఈ గ్రీన్ ఎల్లో ఎక్కడ ఉందో చూసుకోవాలి గ్రీన్ ఎల్లో గ్రీన్ ఎల్లో గ్రీన్ ఎల్లో ఇక్కడ ఉన్నాయి అంటే ఈ పీస్ అనేది మనం ఇక్కడికి తెచ్చుకోవాలి ఇక్కడికి వన్ టూ ఇక్కడికి ఎలాగో వచ్చేసింది ఈ పీస్ అంటే ఈ పీస్ అనేది ఇక్కడికి రావాలి ఇప్పుడు ఈ పీస్ అనేది ఇక్కడికి రావాలి డౌన్ డౌన్ రైట్ ఇది
ఈ పీస్ కూడా ఇక్కడ మ్యాచ్ అయిపోయింది మాకు. ఇప్పుడు ఈ పీస్ అనేది కూడా ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ది ఈ రెండు పీసులు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ గ్రీన్ అండ్ వైట్, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది. ఇది మనకు అక్కర్లే. ఇప్పుడు వైట్ కావాలి, వైట్ అనేది ఇక్కడ ఉంది, గ్రీన్ అండ్ వైట్ ఇది ఇక్కడికి వచ్చింది, గ్రీన్ అండ్ వైట్. ఇప్పుడు ఈ పీస్ ఎక్కడ కావాలి? ఇప్పుడు డౌన్, లెఫ్ట్, అప్, రైట్, అప్ అంటే ఇది కూడా మ్యాచ్ అయిపోద్ది. ఇది కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ రిమైనింగ్ ఈ ఒక్క పీస్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఉంది ఇక్కడ, ఆరెంజ్ విత్ ఎల్లో అండ్ బ్లూ. ఎల్లో అండ్ బ్లూ అంటే ఇక్కడ ఉంది, ఎల్లో బ్లూ, ఎల్లో బ్లూ, ఎల్లో ఎల్లో అనేది బ్లూ. ఇక్కడ ఈ పీస్ ఇక్కడ ఉంది, అంటే ఈ పీస్ అనేది ఇప్పుడు ఇక్కడికి రావాలి. డౌన్, లెఫ్ట్, అప్ ఈ పీస్ కూడా అనేది మ్యాచ్ అయిపోయింది. ఇంకోటి ఫస్ట్ లేయర్ అంతా మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ లేయర్తో ఇగోండి ఈ పీస్ ఇది కూడా మ్యాచ్ విత్ ఇది ఎల్లో సెంటర్, ఇది మ్యాచ్, ఇది గ్రీన్ సెంటర్, ఇది మ్యాచ్, ఇది వైట్ సెంటర్, ఇది మ్యాచ్. ఇప్పుడు నెక్స్ట్ వీడియో చేయాలంటే ఈ వీడియోకి కనీసం మీ 50 likes రావాలి. అది Yes.